భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మంగళవారం జనసేన పార్టీ అధ్యక్షులు వర్ధంతి వేడుకలు జరుపుకున్న సందర్భంగా ఇక్కడ విచ్చేసిన జనసేన పార్టీ శ్రేణులకు నాయకులకు అందరికీ కూడా పేరుపైన హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల ఇలా బీసీలు కానీ బడు బలహీన వర్గాలు కానీ చట్టసభల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అలాగే ఈవేళ రోడ్ల విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లోని కూడా ఇలా ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఇలా బీసీలు బడు బలహీన వర్గాలు అలాగే వారే కాకుండా ఇలా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరమైన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అందరికీ కూడా ఎంతో ఉపయోగకరం. మరి ఆయన యొక్క గొప్పతనాన్ని ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా కీర్తించే పరిస్థితి కాదు. అలాగే ఇవాళ నేను ఈ రకంగా ఈ స్థాయిలో ఉన్నప్పుడే ఉన్నానంటే ఇవాళ ఆయన రాసిన రాజ్యాంగంలో భాగంగానే ఇవాళ నేను కూడా ఉన్నాను. అలాగే రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అంబేద్కర్ గారి ఆశయాల్ని ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఆయన నిరంతరం కూడా అంబేద్కర్ గారి ఆశయాల గురించి మాట్లాడటం అంబేద్కర్ గారు ఒక గొప్పతనం గురించి ఆయన రాసిన రాజ్యాంగం గురించి ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆయన రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసేది రేపు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఖచ్చితంగా రేపు అధికారంలో వచ్చాక జనసేన పార్టీ ఖచ్చితంగా ఆయన రాసిన రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేది మరి జనసేన పార్టీ అని చెప్పేసి చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన.